హలో అండి, ఇలాగ వచ్చేసి శుక్రవారము అంటే రెండవ శుక్రవారము వరలక్ష్మి అమ్మవారి వ్రతము సందర్భంగా సింపుల్గా నేను ఎలా చేసుకున్నాను అని మీకు చూపిస్తూ కొంచెం ఆ డే ఎలా గడిచిందని మీతో షేర్ చేసుకుంటున్నాను. లాగ్ కంటిన్యూ అవుతుంటుంది. ఈ బిట్ వచ్చేసి ముందు రోజు అన్నమాట, వరలక్ష్మి వ్రతము ముందు రోజు నైట్ వాష్ చేసుకున్నటువంటి గిన్నెలు అవి మొత్తం అయితే నీట్గా సర్దేసుకుంటున్నానండి. మార్నింగ్ అనేది వర్క్ ఈజీగా ఉంటుంది కదా, అందుకోసమని లా కంటిన్యూ అవుతుంటుంది. స్కిప్ చేయకుండా చూడండి. నేను సరితా, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్బిఎస్ వ్లాగ్స్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి నా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయో కూడా. ఇక్కడైతే మొత్తం ఇలాగా ఒకసారి సర్దేసుకొని పడుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి శుక్రవారం రోజు మార్నింగు లేయగానే ఒకటి రెండు ఉంటాయి కదండి, అంత క్లీన్ చేసుకున్నా. అవైతే గిన్నెలు క్లీన్ చేసుకుంటున్నాను. బయట మా పాప అయితే ముగ్గేస్తుందండి, చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు ఆడపిల్లలు కొంచెం పెరిగారంటే చాలండి, కొన్ని కొన్ని పనులు ఇంట్రెస్ట్గా చేస్తారు కదా, వాటిల్లో మా అమ్మాయికి అయితే ముగ్గేటువంటి చాలా ఇష్టము. ఈరోజు కంప్లీట్గా మా పాప ముగ్గేస్తుంది, నేనైతే వదిలేసానమాట. అది కూడా బ్లాగ్ మధ్యలో అయితే చూపిస్తాను. కంప్లీట్గా లేదండి, కొంచెం షేర్ చేశాను. ఇక్కడ మార్నింగ్ 4 అయిందండి టైము. ఫస్ట్ అయితే ఉన్న 2-3 గిన్నెలు వాష్ చేసుకొని ఇంకా కాఫీ అయితే కలుపుకుంటున్నామండి. కొంచెము ఫ్రెష్గా ఉంటుంది కదా ఆ టైంలో. నైట్ కూడా కొంచెం క్లైమేట్ చేంజ్గా ఉండింది, అందుకని ఏంటంటే మార్నింగ్ లేయంగానే రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి ఒక కాఫీ అయితే తాగేస్తున్నామండి. ఇంకా వరలక్ష్మి వ్రతము మీరు ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నారు, అమ్మవారిని ఎలా పూజించుకున్నారు అనేది మాత్రం కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా తెలియచేయండి. ఇంకా నా తరపు నుంచి అయితే మీ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు, ఇంకా అమ్మవారి దయ మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇదిగో ముగ్గు చూశారు కదా, మా చిన్న పాప పెద్ద పాప కలిసి అయితే ఈ ముగ్గు అనేది వేస్తున్నారనమాట. అవుట్లైన్స్ గీసిచ్చేసాను నేను. ఇంకా పిల్లలైతే కలర్స్ అన్నీ వేసుకుంటున్నారు, కొంచెం షూట్ చేశారనమాట. సింపుల్గా ఇలా చేసుకున్నామండి. ఎప్పుడు ఎంత తక్కువగా అయితే చేసుకోలేదు, ఉన్న దాంట్లో అయినా సరే కొంచెం మంచిగానే చేసుకున్నాను. కానీ ఈ డే ఏంటంటే కొంచెం అప్సెట్టింగ్గా ఉందన్నమాట, అందుకోసమని చాలా సింపుల్గా నేనైతే పూజ చేసేసుకున్నానండి. పిల్లల చేత చేయించానమాట. పిల్లలకి పెరిగే కొద్ది ఏంటంటే కొన్ని కొన్ని మనం నేర్పిస్తున్నారు కదా, అప్పుడే వాళ్ళన్నిటిలో యాక్టివ్గా పాల్గొంటారు. ఇక్కడ నేనైతే ప్రసాదంగా సేమియా పాయసం చేస్తున్నానండి. బేసిక్ అయితే పొంగలు పెట్టేస్తాను చెప్పాను కదా. ఈ వారం అయితే చాలా సింపుల్గా అండి, ఏమీ లేదు, క్లీనింగే ఎక్కువ ఉండింది. కానీ ఇంకా చేసుకునే విధానం అయితే చాలా సింపుల్గా ఏమీ పెట్టుకోలేదండి. ఇది సేమియా పాయసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీనికోసం అయితే ఫ్రెష్గా వెన్న తీసి పెట్టున్నాను, అది కొంచెము బాండల్లో వేసుకొని నెయ్యిలాగా కరిగిన తర్వాత సేమియా వేసుకొని కొంచెము వేడయ్యే వరకు అట్లా ఫ్రై చేస్తున్నానండి. ఇలా చేసుకోవటం వల్ల పొడి పొడిగా వస్తుందన్నమాట సేమియా. మనకి మనము ఏ గ్లాస్ క్వాంటిటీ అయితే తీసుకుంటామో సేమియాకి అయితే దాంతో వాటర్ సరిపోతాయండి. ఇంకా ఏదన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది కూడా. ఎప్పుడు బెల్లం వేసి చేస్తాను, ఈరోజు అయితే షుగర్తోటే చేశానన్నమాట. సేమియా కొంచెము ఉడికేలోపు పక్కన అయితే పాలు ఒక పొంగు వచ్చే వరకు, మరీ కాచిన టేస్ట్ ఉండదండి, ఒక పొంగు వచ్చే వరకు కాసుకొని పక్కన పెట్టుకుంటాను. ఈలోపు అయితే కొంచెం గారికి నానబెట్టున్నానమాట లెయ్యంగానే. అవైతే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. మనం నానబెట్టుకునేటప్పుడే 2 టైమ్స్ కడిగేసుకున్నామంటే తర్వాత నానిన తర్వాత ఒక 2 టైమ్స్ అట్లాగా వాష్ చేసుకుంటే క్లీన్ అయిపోతాయి. నేనైతే ఇట్లా చేసుకుంటున్నాను, కొంచెం కొంచెమే చేస్తున్నాను కాబట్టి మిక్సీ పడుతున్నానండి. మిక్సీ పట్టేటప్పుడు కూడా కొన్ని చిన్న టిప్స్ యూజ్ చేస్తే గారెలు బాగానే పర్ఫెక్ట్గా వస్తాయండి. గ్రైండర్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, చాలా బాగుంటాయి. ఈ 2 ఐటమ్సే ఈరోజు అయితే నేను ఫ్రైడే ప్రసాదంగా చేసుకున్నాను. ఇంకా అమ్మవారిని కూడా ప్రత్యేకంగా అయితే ఏమీ పూజించుకోవటము, ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి కదా అవేమి చేయలేదండి. పిల్లల చేత చేపించానమాట నా పనులు నేను చేసుకుంటూ. వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే ఏదన్నా కొంచెము అవసరమైతే ఆ వాటర్ మనము గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోవచ్చు. అక్కడ పిండి కూడా ప్రిపేర్ అయిపోయిందండి. సేమియా కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయిందనమాట, ఎంత 5 మినిట్స్ అయితే సరిపోతుందండి.
సేమియా చాలా ఈజీగానే అయిపోతుంది. మామూలుగా అయితే సేమియాలో సగ్గు బియ్యం కూడా యాడ్ చేస్తాను. యాడ్ చేసి కొంచెం సేమియా క్వాంటిటీ చూసుకొని బెల్లంతో ప్రిపేర్ చేస్తానండి. ఏమీ మూడు సరిగ్గా లేదు కాబట్టి ఇలాగైతే సింపుల్గా కానిచ్చేసాను. కానీ చేసిన కొంచెం అమ్మవారికి ఇష్టంతో చేశానండి. ఇక్కడ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చినప్పుడు కనుక షుగర్ యాడ్ చేసుకుంటే అది మెల్ట్ అయితే సరిపోతుందండి మనకి. అప్పుడైతే అరకల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనము పాలు మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. వీటి కరెక్ట్ కొలతలు కూడా అవసరం లేదు. మనకైతే అర్థమైపోతుంది చేసేటప్పుడే ఇది ఇంత క్వాంటిటీకి ఇంత పడతాయి అని చెప్పి. యాడకులు కూడా దంచుకొని మిక్స్ చేసుకుంటున్నాను. మంచి ఫ్లేవర్ వస్తుంది కదా అందుకోసమని. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో సేమియా. ముద్దలాగా అస్సలు అవ్వదు. వాటర్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనం పాలు మిక్స్ చేసుకున్నా కూడా టేస్ట్ బాగుండదు అన్నమాట. అందుకోసం జస్ట్ అలా బాయిల్ అవుతుంది సేమియా అనుకునే దానికోసమే వాటర్ యాడ్ చేసుకోవాలి. పాయసం కూడా అయిపోయింది. మొత్తం కూడా షూట్ చేయలేదండి నేను. పూజ చేసుకునేటప్పుడు కష్టం ఉంటుంది కదా అందుకని. పిల్లలైతే నీట్గా చెప్తూ ఉంటే అన్నీ పెట్టి చక్కగా పూజ చేశారండి. సింపుల్గా గారె ఇంకా సేమియా పాయసం అయితే నేను ప్రిపేర్ చేశాను. పాప చేతే కొబ్బరికాయ కూడా కొట్టించారండి. పిల్లలకి కొన్ని కొన్ని నేర్పిస్తుండాలన్నమాట. చేసిన రోజే పర్ఫెక్ట్గా మనం చేసినట్టు రావాలి అంటే రాదు కదా. అందుకోసమని ఇక్కడ పెద్ద పాప అయితే పూజ చేస్తుంది. చిన్న పాప గడపలు అన్నీ పూజ చేసింది అన్నమాట. లాస్ట్ టైము అన్నీ షేర్ చేశాను కానీ ఇప్పుడైతే నేనేమి చేయలేదండి. ఇంకా తాంబూలాలు కూడా ఎవరికి ఇవ్వలేదన్నమాట. అన్నీ సరిగ్గా ఉంటే నెక్స్ట్ వీక్ కానీ లాస్ట్ సాటర్డే ఫ్రైడే కానీ కొంచెం తాంబూలాలైనా ఇవ్వాలని అయితే అనిపిస్తుందండి. చూడాలి ఎలాగ జరిగితే అలాగే కదా. అనుకోకుండా ఒక్కోసారి చాలా బాగా చేసుకుంటాం, ఒక్కోసారి ఏంటంటే అలా అయిపోతుంది. కానీ మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే ఎలాగైనా సరిపోతుందండి. నా అభిప్రాయం అయితే ఇదే. నైవేద్యం కూడా చెల్లి చేస్తున్నారన్నమాట పిల్లలు. 9:30 అట్లాగా అయిందండి. పని అంతా అయిపోయేసరికి మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చిందనమాట. అందుకని లేట్ అయింది. లేదంటే 8 కల్లా పొంగలు పెట్టడము, ఎన్ని రకాల ప్రసాదాలు చేసినా కూడా 8:30 పూర్తి చేసుకుంటానండి నేను. కానీ అలా అవ్వలేదు. ఇంకా మధ్యాహ్నం పూట లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను. ఈసారి అది కూడా అలా కూడా కాలేదన్నమాట. నా వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. మధ్యాహ్నం అయితే పిల్లలు ఏం ఆకలి కాలేదన్నారండి. కానీ బలవంతంగా కొంచెం రైస్ పెట్టేసి ఇంకా బెండకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను. ఎలా చేయాలో కూడా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి సెర్చ్ చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.